హాయ్ హలో అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ నరేష్ మౌని తెలుగు యూట్యూబ్ ఛానల్. హ్యాపీస్ మూమెంట్ ఏంటంటే మన ఛానల్లో 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయింది. ఈ రీచ్ కారణం మీ వల్లనే. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ హ్యాపీస్ మూమెంట్ లో మేము ఒక చిన్న వీడియో చేయడం జరిగింది. ప్లీజ్ అందరు చూడండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ, ప్లీజ్ వాచ్, కీప్ సపోర్టింగ్. అబ్బా ఏం వంట చేద్దాం, ఇనికి ఏం చేసినా నచ్చదు, ఏదైనా కొత్త వంటలు చేస్తే చాలా, ఏదో విషయం పెట్టినట్టు చూస్తాడు. నిన్నటికి నిన్న గులాబీ లేసి గులాబ్ జామ్ చేస్తా, అది నచ్చలే. మొన్నటికి మొన్న తమలపాకు ఒక్క వేసి వేపుడు చేసా, అది కూడా నచ్చలే. అబ్బా ఇదొకటి, నిన్న పచ్చిమిరకాయలు ఎలా కోయాలని యూట్యూబ్ లో చూసింటే వేలు తెగింది. అయినా వాడి కత్తి సైజ్ ఏమో ఇంతుంది, నా కత్తి సైజ్ ఏమో ఇంతుంది, తెగదా. ఆయన ఏం వంట చేద్దాం, ఐడియా. ఆయనకి ఏం కూర ఇష్టమో అత్తయ్యని అడిగితే సరిపోదు, అత్తయ్య కాల్ చేస్తా. హలో అత్తమ్మ, బాగున్నారా? బాగున్నా, నేను ఎలా ఉన్నావు? బాగున్నా అత్తమ్మ. అదే అత్తమ్మ, మా ఆయనకి ఏ కూర ఇష్టమో కొంచెం చెప్తారనేసి. ఏంటి, ఎన్నేళ్ళని పెళ్ళింది ఆ మాత్రం తెలీదా నీకు? అదే నాకెంత తెలీదు, మైదాపిండి తిట్టిలేగా. ఏంటి? అదే పక్కింటి ఆవిడ మైదాపిండి కోసం వచ్చింటే అడుగుతున్నా. అంటే కూరల్లో ఏమిష్టమో చెప్తారనేసి. పచ్చిమిరపకాయ, టమాటా, బెండకాయ, వంకాయే. ఓ వంకాయ, నాకెంత తెలీదు. సరే అత్తమ్మ, నేను వంట చేయాలి, ఆయన వచ్చే టైం అయింది. బాయ్ అత్తమ్మ. ఏం చెప్పావురా? ఎప్పుడు రొటీన్ 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 వంకాయనైనా, అసలు ఈ వంకాయలో కొంచెం కాఫీ పౌడరు, కొంచెం టమాటా సాసు, ఇంకా కొన్ని మసాలాలు వేసేస్తే అబ్బబ్బబ్బా చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది. మా ఆయనకు పెడితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. లెట్స్ స్టార్ట్. అసలు ఈ యూట్యూబ్లో చూసి ఫస్ట్ ఈ వంకాయ ఎలా కట్ చేయాలో నేర్చుకోవాలా. అదే రొటీన్ రొటీన్ రొటీన్, వాడు కూడా రొటీన్ గానే కట్ చేస్తాడు, మనము రొటీన్కి భిన్నంగా. నవ నవల అర్థం. ఇలా ఫ్రై చేసి మా ఆయనకు పెడితే మన కర్మ అట్లా ఉంది. రుచిగానే వచ్చింది, ఇంకా తక్కువ అవుతుంది. అయ్యా రొటీన్ గానే ఉంది, ఏమన్నా వెరైటీగా అంటే. ఆయన మా ఆయన పొద్దున్న కాఫీ తాగలే కదా, దీంట్లో వేసేస్తే తాగుతాడు కదా.
ఏదైనా ఇంకా టేస్ట్ రావాలంటే నాలుగు స్పూన్ చక్కెర తగిలిస్తే సరిపోయా. ఏదో మిస్ అవుతుంది, ఏమి ఇద్దాం అబ్బా. ఆయన మొన్న గోబీలో టమాటో సాస్ లేదని ఆయన గయ్యమ నచ్చిండు, ఇప్పుడు ఇందులో టమాటా సాస్ అయితే వండితే నువ్వు సూపర్ బుద్ధి అంటాడు. ఇక్కడే ఉందిగా. సూపర్ వంట అయితే రెడీ అయిపోయింది, ఇప్పుడు నేను చేసినా అని చెప్తే అస్సలు తినాడు. ఒక ఐడియా, సిగ్గి బాక్స్ లో పెట్టి ఇచ్చేస్తే పోలా. అయిపోయి మా ఆయన రాగానే పెట్టేయాల. నెక్స్ట్ ఐటమ్ ఏం చేద్దాం మేడం? మా ఆయన వచ్చే టైం అయింది. ఏమున్నాయి? పుచ్చకాయ. పుచ్చకాయతో పులుసు పెడితే ఇంకా. అయ్యి పైనాపిల్ కూడా ఉంది, పైనాపిల్ ఫ్రై చేసేస్తే సూపర్ అని మెచ్చుకుంటాడబ్బా. అయ్యి మా ఆయన వచ్చినట్టున్నాడు. వచ్చారా? బాగా అలసిపోయినట్టున్నారే. కొంచెం వాపిస్ ఒక పని ఎక్కువ ఉండే బుజ్జి. అవునా? సరే భోజనం తీసుకురామంటారా? బుజ్జి వద్దు, నాకు ఇప్పుడు ఏం ఆగలిగా లేదు. వద్దు, ఆరు అట్ట టైం పెట్టాను. నీకు ఇష్టమైంది స్విగ్గీలో ఆర్డర్ చేసా. అది నువ్వు వండేది నువ్వు చేయలేదా? నేను చేయలేదు. తొందర తీసుకురా బుజ్జి, తొందర తీసుకురా, తినేద్దా. అబ్బా ఆకలిగా ఉంది, బాగా దంచేస్తుంది. స్విగ్గీలో ఆర్డర్ పెట్టిందంట, ఒక కుమ్మ కుమ్మి పడేసి రోజు దీన్ని వంట తిని తిని తినలేక కడుపు మార్చుకుంటా. స్విగ్గీలో పెట్టావా ఇది? నిజంగా స్విగ్గీలోనే పెట్టానండి. బాక్స్ ఎన్ని ఎట్లుంది? అయ్యో ఈ మధ్య అలా పంపిస్తానర్లేండి. ఏదో పదాలే మూతం గట్టి పెట్టినారే. ఏదో తేడాగా ఉందండి. బాబ్బాబ్బా ఏముంది ఇంకా, అసలు ఇంత మంచి ఫ్రై బా పులుసు కారిపోతుంది కింద. అబ్బాబ్బాబ్బా అలా చెప్పరా, ఎన్ని కింద ఉన్నావా? 2 సెకండ్లు వస్తున్నా. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? తినేసి వెళ్ళండి. ఏ మన మా ఫ్రెండ్ వచ్చిందంట, ఒక సెకండ్ మాట్లాడదు. అబ్బా ఏం కావాలి, వెయిట్ చేసా, తినేసి వెళ్ళండి. సరే మాట్లాడతా, మీరు తినండి. హలో అన్న, మా ఆయన రాడన్న, ఫోన్ చేస్తున్నాడు, ఒక గంట పడుతుంది. ఏంటి ఇది? ఇది వంకాయ పులుసా? ఈ వంకాయ ఫ్రై ఇంకేమన్నా ఇది పిండాకూడు? ఏ రెస్టారెంట్ పెట్టినావు నువ్వు ఆర్డర్? ఇది మంచి రెస్టారెంటే అండి. ఏమి మంచి రెస్టారెంట్? ఇది మనుషులు తినేదాన్ని మాత్రం ఉందని అసలు టేస్ట్ లేదు, పాడు లేదు. మన లెక్క పెట్టి ఇచ్చాను ఇది, మరి ఏంది మహా మీద కొట్టినట్టు కుక్కలు కేసిన తీసినాడు, ఏంది ఇది?
నువ్వు ఫోన్ చేస్తా ఫస్ట్ నేను కంప్లైంట్ చేస్తా. అయ్యో వినయ్ కంగారు పడకండి, వాడిని వన్ స్టార్ రైటింగ్ ఇస్తా. ఏంది బుజ్జి మరి ఇంతదానం బుజ్జి, ఈ వంటతో పోల్చుకుంటే నువ్వు చేసి వంట 100 రెట్లు సూపర్ ఉంటావు బుజ్జి. సరే ఆ వంట కూడా చేసిన తింటారా? పెద్దరా స్వామి అనోసారా. ఎవరి వల్ల సెడ్డవరా ఈరన్నా అంటే నోటి వల్ల సెడ్డనరా కావటం రా. ఇప్పుడు నాకు సరే బుజ్జి తీసా బుజ్జి ఆగ్రహం. నాకు ఇప్పుడు అందుమే కాపాడాలి. ఏమండి సింధూర్ అండి, రెడీ ఉన్నాయి అన్ని. అన్న వడ్డీమంటారా? ఏమేమి చేసిన బుజ్జి ఫస్ట్ చెప్పు. పైనాపిల్ ఫ్రై, పుచ్చకాయ రసం, అన్నం. ఏంటి పైనాపిల్ ఫ్రై, పుచ్చకాయ రసం? అయినా నీవు వంటలు తిన్నంటే రాసి పెట్టున్నారు. సరే ఇంకా టేస్ట్ చేయండి. ఏంటిది? ఓహో అదా, ఆ కూరలో ఉప్పు కారం తక్కువ వేద్దామని అన్నంలో ఉప్పు కారం వేసానండి. నాకు అర్థం కాలేదు సార్. ఆ కూరలో ఉప్పు కారం తక్కువ వేద్దామని అన్నంలో ఉప్పు కారం వేసానండి. అయ్యో ఈ పురుగులు కాదండి, పుట్ట ఇత్తనాలు తినండి. ఏమైంది నచ్చలేదా? సరే ఈ పైనాపిల్ వేపుడన్నా తినండి. నువ్వేనంటే కాపాడాలా? ఏదో తేడాగా ఉంది. ఏంది ఏంది బుజ్జి బుజ్జి, కావాలంటే బయట పోయి ఆర్డర్ పెట్టుకున్నా. దయచేసి కొంటా మాకు చెయ్యకే. వేసేసాడు బాగా వేసేసి. ఏంది ఏంది కొత్త కొత్త వంటలు నువ్వే కదా పెట్టావు, నువ్వు శాస్త్రవేత్తలేమన్నా. ఏంది బుజ్జి పుచ్చకాయ పులుసు ఏంది? ఎవడు ఎవడు చేస్తాడు పుచ్చకాయలతో పులుసు? ఏంది పైనాపిల్తో ఫ్రై? అరే కానీ ఇప్పుడు తిన్నావా? నేనా మీరు రాకముందే స్విగ్గీలు ఆర్డర్ పెట్టుకుని తినేసానండి. అదే నా మాట సంగతి. వంట వండావు నన్ను పని ఎరా? నీ పిల్ల వంకాయ కూర చేసిందే. అయిపోయి ఏంటి ఆ వంకాయ నువ్వు చేసినావా? అవునండి. నా టేస్ట్ మీకు చూపిద్దామని సిగ్గి డబ్బాలో పెట్టించానండి. అయ్యో ఏమైందండి? ఏంది అంత వాసన వచ్చినప్పుడు నాకు బాగా చూసినప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఏంది బుజ్జి మరి అంత అయినా దాంట్లో ఏంది కాఫీ పొడి స్మెల్ వచ్చింది? అదే రొటీన్ రొటీన్ కు భిన్నంగా ఉండాలని కొంచెం కాఫీ పొడి వేశారని అందులో. దాని ముందు విషయం వేసి అందుకే నేను నవ్వుకోండి బాగా. మీకు ఏదో ఒక రోజు ఇలాంటి పిల్లమ్మ వస్తుంది, వంటరాని పిల్లమ్మ, అప్పుడు మీకు ఉంటుంది. ఇప్పుడు మనం బాగా నవ్వుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.